అందరికీ నమస్కారం. నా పేరు కూరేలు శ్రీనివాసరావు, అడ్వకేట్ విజయనగరం. నేను కొన్ని సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతుంటాను, నాకున్న అవకాశం మేరకు. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు, చాలా మంచి కార్యక్రమానికి నడుం బిగించారు బీసెట్ బాబ్జీ గారు. ఆయన ఆధ్వర్యంలో మన ఉత్తరాంధ్రలో అనేక సంక్షేమ పథకాల గురించి పోరాటాలు జరిగాయి. అతను ఏంటంటే అలుపెరిగిన యోధుడు. అనేక సమస్యలు అతను ధర్నాలు చేశానండి, లేకపోతే ఉద్యమాల రూపంలో అనండి, అనేక సమస్యలకి అతను అనేక సమస్యలు పోరాటంలో సఫలీకృతం అయినా కూడా మళ్ళీ వెంటనే కొత్త సమస్య మీద పోరాటానికి అతను ఎప్పుడు కూడా ఉద్యమిస్తుంటాడు. కాబట్టి అతను అలుపెరిగిన యోధుడు అనడంలో అతిశయోక్తి ఏం లేదు. మనం ఎవరైనా సమస్యలకు భయపడతామండి, జనరల్గా ఎవరైనా కూడా సమస్యకు భయపడతాం. కానీ మన ఉత్తరాంధ్రలో సమస్య అనేది ఎవరికి భయపడుతుంది? రాజ్య గారు భయపడుతుంది. ఇంక ఈరోజు ఒక సమస్య, నేను ఇంక ఈరోజు పుట్టాను, అప్పుడు అతనికి ఎలా తెలిసిపోయింది ఆ సమస్య మీద అతను పోరాటం చేస్తున్నాడని. సో అలాగే ఆ పేర్లలో చూడండి, బి అంటే భీకరంగా పోరాటం చేస్తారు అతను. మామూలు పోరాటం కాదు అతను, ఎప్పుడు కూడా తలుచుకుంటే దాని తాలూకా ఎండ్ చూసేస్తారు. అతను లక్షణాలు ఏంటంటే క్లాసు మాసు రెండు ఉంటాయి. కొంతమంది క్లాసుకు భయపడతారు, కొంతమంది మాస్కు భయపడతారు. ఇప్పుడు ఆర్టీసీ కాంప్లెక్స్లోకి మనం ఎవరైనా కొంచెం చదువుకున్నారు టక్కు టక్కు వేసుకొని ఎంక్వైరీ వాడిని అడిగాం అనుకోండి, బాబు పార్తకొని బస్సు ఎన్ని గంటలకి అంటే మనకు రిప్లై ఇవ్వడం భయపడ్డ, ఎందుకంటే ఇటు మనతో తొవ్వ ఆడు కదా అనేసి. మనం రెండు మూడు సార్లు అడిగితే మన మీద చెక్కకు పడతాడు. కానీ అదే చిలకట్టు పనిచేసుకున్న వాళ్ళతో వాడు వెంటనే చెప్తాడు, ఎందుకంటే వాడు పొట్టించిన పడుతుంది, వాడికి రూల్స్ ఇవన్నీ ఉండవు. కాబట్టి కొన్ని చోట్ల క్లాస్గా ఉంటారు, కొన్ని చోట్ల మాస్. మాస్ అంటే ఏంటంటే అతను తలుచుకుంటూ 1000 మంది నెలకొందలు వచ్చేస్తారు ఊరేగింపు ఘాట్లకని. సో 2 లక్షలు ఉన్నాయి. ఇంకా అతనే కాదు, మనకి ఇప్పుడు ఈరోజు సపరేట్గా పెట్టారు, ఇది లోక్సత్తాకు సంబంధం లేదని ఉన్నాను, ఇది సపరేట్గా పెట్టారు. లోక్సత్తాలో కూడా అనేక కార్యక్రమాలు చేశారు. తర్వాత ముఖ్యంగా ఐఏఎస్ మన లక్ష్మీ జేడీ అతనికి మనందరికి ఒక గుండెకాయ ఉంటుంది, అతనికి రెండు ఉన్నాయండి గుండెకాయలు. అతని గుండెకాయ ఒకటి, మన బాధ్య గారు ఒకటి. అతను గుండెకాయని అతను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంటారో, అంటే అతను ఒక నీతి నిజాయితీపరుడు, మన దేశం మొత్తానికి తెలుసు అతని గురించి. అలాంటి వ్యక్తి, బాగా ఇష్టపడే వ్యక్తి మన బీసెట్ బాబ్జీ గారు. ఎందుకంటే మనకు తెలియకపోవచ్చు అండి, మనం ఎవరిని చూసినా నమ్మేస్తాం, కానీ అలాంటి అతను నమ్మారంటే అతనిలో ఎంత మంచి లక్షణాలు ఉన్నాయో మీరు అందరూ గమనించాలి. అలాగే ఈరోజు నేను ఇప్పుడు రికార్డ్ చేసింది ఏంటంటే, నేను ఇంటికి వెళ్ళి చూసుకుంటాను ఎవరెవరు ఏంటని. నాకు కొద్దిమందే తెలుసు, ఇంటికి వెళ్ళి చూస్తే అందరూ పరిచయం అవుతారు. మీరందరూ కూడా తక్కువైన వాళ్ళు కాదండి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నాకు చిన్నప్పటి నుంచి సోషల్ యాక్టివిటీస్ అలవాటు ఉన్నాయి. అంటే నేను మన గోపి ఎంత కానీ, తిరుపతి ఎంత, బాబ్జీ ఎంత కానీ అంత నేను చేయకపోవచ్చు, ఒప్పుకున్నాను. కానీ నాకైతే ఆ ఇంట్రెస్ట్ ఉంది, కాబట్టి నాకు ఈ బాధలన్నీ తెలుసు. ఇప్పుడు మీరు ప్రతి వాళ్ళకి ఏదో పని ఉంటుంది, లేకపోతే ఫ్యామిలీ ఏవో పనులు చెప్తారు. సో ఇన్ని త్యాగాలు చేసుకొని మీరు వచ్చారంటే, ఇప్పుడు ఈ అబ్బాయి పేరు అంబులెన్స్ సేవ సేవాన్ గారు నేను పోల్చాను, ఎందుకంటే అంబులెన్స్ సేవ అన్నది బాగా నోటెడ్ పేరు. అలాగే ఇంకా నేను చాలా మాట్లాడాలి, యాక్చువల్ వైజాగ్ 10 గంటలకు వెళ్ళాలి. నాకు విజయనగరంలో ఉన్న కోరిక ఏంటంటే, ఎప్పుడైనా బాబ్జీ గారి సమావేశంలో పార్టిసిపేట్ చేసి మాట్లాడాలన్నది కోరిక నేను. ఎందుకంటే నాకు చాలా అవకాశాలు వచ్చి ఇంతకుముందు చాలా చోట్ల మాట్లాడాను, కానీ ఎందుకంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకు కూడా వస్తుంది అతనిలో ఉన్న మంచి లక్షణాలని. ఇప్పుడు మీరు ఇంతమంది, ఇప్పుడు ఇందాక బాబ్జీ గారు చెప్పారు ఈ చెత్త సినిమాలు వాటి గురించి డిస్కస్ చేసుకుంటారు, కానీ మంచి గురించి ఎవరికి డిస్కస్ చేసుకోరని. కానీ అతని మంచి నడవడిక, మంచి లక్షణాలు, మంచి నైపుణ్యం, అంటే మంచి భావనలు కలిగిన లీడర్ అనుక అతను మీ అందరూ ఉన్నారంటే కూడా, మీ అందరూ కూడా చాలా గ్రేట్ పర్సన్సే. ఎందుకంటే మనం ఎంచుకున్న దాంట్లో ఉంటుంది. ఇందాక బాబ్జీ గారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మనం యూట్యూబ్ చూస్తుంటే అదేంటంటే మన పేర్లు చెప్పలే, నేను తిట్లు 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 వాళ్ళు కేడర్లు మర్చిపోతున్నారు. సో అలా కాకుండా మంచి లక్షణాలతో, మంచి ఉద్దేశంతో. ఇప్పుడు ఈ క్యాన్సర్ హాస్పిటల్ అనేది చాలా అవసరం, మన అందరికీ తెలుసు. మనకి ఆల్రెడీ మన తిరుపతిరావు గారు చెప్పారు. మెయిన్ మనది ఏంటంటే రాష్ట్రానికి బార్డర్లో ఉంది, మనకి ఒరిస్సా, మనది పక్కన చూస్తే ఒరిస్సా, మన అడ్జసెంట్ స్టేట్ అండ్ ఒరిస్సా. ఒరిస్సా వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం మనకి ఎక్కడికి వెళ్తున్నారు, వైజాగ్ వెళ్తున్నారు. అలాగే మన విజయనగరం శ్రీకాకుళం వీళ్ళందరూ కూడా వైజాగ్ వెళ్ళవలసిన అవసరం ఉండదు క్యాన్సర్ బాధితులు. అలాగే మనకి ఆల్రెడీ మనకి బాధ్య గారు ఇందాక చెప్పారు మన ఇంట్రడక్షన్లోనే, ఏంటంటే ఎస్టీ వాళ్ళందరికీ వాళ్ళకున్న కొన్ని లక్షణాల వల్ల, కొన్ని చెడు అలవాట్ల వల్ల వాళ్ళకి ఎక్కువ క్యాన్సర్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి పక్కన ఉన్న ఎస్టీ ఈ ఏజెన్సీ ఏరియాలందరికీ కూడా విజయనగరంలో కానీ మన క్యాన్సర్ హాస్పిటల్ వస్తే చాలా ఉపయోగం అని నేను భావిస్తూ, బాబ్జీ గారి ఆశయ సాధన నెరవేరుస్తుందని, నెరవేరాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.
ముందుగా ఒక్క నిమిషం నా రిక్వెస్ట్ ఏంటి